తాడిమర్రి మండలం మర్రిమేకులపల్లిలో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామంలో పరిహారం చెల్లించకుండానే అధికారులు ఇళ్లను కూల్చివేశారు. ఓ ఇంట్లో వృద్ధురాలు పార్వతమ్మ అలాగే మూడేళ్ల చిన్నారి నాగశౌర్య ఉండగానే జేసీబీతో అధికారులు కూల్చారు. భయంతో ఇంట్లో నుంచి పసివాడిని తీసుకుని పార్వతమ్మ పరుగులు పెట్టింది. ఈ ఘటనలో మూడేళ్ల చిన్నారి నాగశౌర్యకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. జనసేన నేతలు చిలుక మధుసూదన్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. అందరికీ నమస్కారం. మీకు తెలుసు, గత 2-3 రోజుల నుంచి పోలీసులు, ప్రభుత్వం చిత్రావతి రిజర్వాయర్ ముంపు బాధితుల పరామర్శకు వెళ్లకుండా అందులో గాయపడినటువంటి చిన్నారి నాగశౌర్యను పరామర్శించకుండా తుదకు హాస్పిటల్ కూడా వెళ్లకుండా గృహ నిర్బంధం చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ఉదయం మా ఇంటి దగ్గరికి పోలీసులు వెళ్ళారు గృహ నిర్బంధం కోసం, కానీ కొన్ని కారణాల వల్ల నేను బయటకు రావడం జరిగింది. ప్రభుత్వం ఎన్ని నిర్బంధం చేసినా నేను నా కుటుంబ సభ్యులతో కలిసి నాగశౌర్యను ఆసుపత్రిలో పరామర్శించడం జరిగింది. ఆయన నాగశౌర్యతో పాటు వాళ్ళ అమ్మ కూడా అక్కడే ఉన్నారు. ఆమెను వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అసలు ఆమె చెప్తా ఉంటే నాకే కంట తడి వచ్చింది. నాగశౌర్య 3 సంవత్సరాల చిన్న పిల్లవాడు. వాళ్ళ అవ్వ ఆ అబ్బాయి ఇంట్లో ఉంటే అసలు వాళ్ళకి తెలియజేయకుండా, వాళ్ళ ఇంట్లో ఉండే చూడకుండా జేసీబీతో ఇల్లు కూల్చడం జరిగింది. ఆ కూల్చివేత సంఘటనలో ఆ అబ్బాయి మీద కొన్ని ఇటుక పిల్లలు మిందపడడం జరిగింది. అందులో తలకు తీవ్రమైనటువంటి గాయం. అసలు ఆ గాయం చూస్తే ఆ అబ్బాయి ఎలా బతికాడా అనిపిస్తుంది. భగవంతుని దయ వల్ల, ఆశీస్సుల వల్ల నాగశౌర్య ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు పెట్టాడు. అది ఆసుపత్రి వర్గాలు కూడా నేను అడిగి తెలుసుకున్నా. ఎంత హేయమైన చర్య అంటే ఇది, అసలు ఎంత దుర్మార్గమైన చర్య ఇది. ఇటువంటి చర్యలకు భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా అధికారులు కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ మానవత్వంతో చేసే పనులు. దీనికి రాజకీయాలు పొలవడం మంచిది కాదు. అసలు వాళ్ళ అమ్మని అడిగేప్పుడు చెప్పింది, ఏమ్మా మీకు ఏమైనా పునరావృత భృతి వచ్చిందంటే మా ఇంట్లో ఒకరికి వచ్చింది సార్ అని చెప్పింది. వాళ్ళ అత్తకేం వచ్చిందంట. పునరావాస భృతి అంటే 2020 సంవత్సరానికి ఎవరికైతే 18 సంవత్సరాలు నిండి ఉంటుందో వారందరికీ కూడా పునరావాస భృతి ఇవ్వాలి.